మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధి పెద్దచింతకుంట జిల్లా పరిషత్ హైస్కూల్లో రైతు బంధు వారోత్సవాలలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించి అందులో గెలుపొందిన ముగ్గురికి బహుమతులను ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివకుమార్, ఉప సర్పంచ్ నాగరాజు, వార్డ్ మెంబర్స్ మల్లేష్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, ఏఈఓ శ్రీధర్ పాల్గొన్నారు. అలాగే మన భవిష్యత్తు గురించి కూడా ఎలా నేర్చుకోవాలి, మనం ఎలా ఉండాలని. ఈరోజు నిజంగా రైతు బంధు సంబంధాల కంటే మన భవిష్యత్తు గురించి మన ఏవో వెంకటేశ్వర గారు చాలా చక్కగా చెప్పారు. అతని మన మాటలు భవిష్యత్తులో గుర్తు పెట్టుకొని అలాగే మనం అందరం ముందుకు పోవాలని కోరుతూ, అలాగే మీరందరూ ఈ క్రమశిక్షణతో కూర్చున్నందుకు, మా మాటలు విన్నందుకు, దాని కొంతకాకపోతే కొందరిగా పాటించి మన తల్లిదండ్రులు చెప్పుకుంటూ మన పంట విషయంలో కానీ ఇంకా కొన్ని మార్పులు చేర్పు చేసుకుంటూ మంచి లాభాలతో ఉండాలని, ఎలాంటి మన లాస్ అయ్యే ఏది ఆత్మహత్యకు గురవుతూ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మొత్తం 8 విడతలు, అనగా సంవత్సరానికి 2 సార్లు. మీరు కృషిలో చదువుకొని ఉంటారు, వ్యవసాయానికి సంబంధించి ఖరీఫ్, రబీ, వేసవి కాలం ఉందా మీకు? ఏ క్లాస్లో ఉంది? 9th క్లాస్లో ఉందా? లేదా? ఉంది కదా. మీకు 3 కాలాలు ఉంటాయి మనకి, కాలం, వ్యాసంగం కాలం. ఈ 2 కాలాలకు కూడా భూమి ఎవరికైతే ఉంటుందో, పట్టా పాస్ ఎవరికైతే ఉంటుందో వారందరికీ కూడా ఎకరాకు 5,000 చొప్పున, సంవత్సరానికి 10,000 అన్నమాట రైతు ఖాతాలో జమ చేస్తున్నారు. మీకు అందరికీ అనుమానం రావచ్చు, ఎందుకు ఇస్తున్నారు, అవసరం ఏంటి